సెప్టెంబర్ 2వ తేదీ వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు చేసేలా ఎదురు చూస్తున్నారు. కొత్త సినిమా రిలీజ్ అయితే అభిమానులు ఓ రేంజ్లో ఎగ్జైట్మెంట్కు గురవుతారు. పవన్ బర్త్డే సందర్భంగా శనివారం రిలీజ్ కాబోతున్న ఓజీ టీజర్ కోసం కూడా అంతే ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నారు. దానికి తోడు డివివి సంస్థ చేసే ఒక్కో ట్వీట్ హైప్తోనే చంపేసేలా ఉన్నాయి. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఓజీ ప్రీలుక్ పోస్టర్ జనాల్లో వేల కోట్ల అంచనాలే క్రియేట్ చేసింది. ఇక పవన్ లైనప్లో ఎన్ని సినిమాలున్నా అభిమానులు మాత్రం కాస్త ఎక్కువగా ఎగ్జైట్మెంట్ అయ్యేది ఓజీ సినిమా కోసమే. సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ మేకర్స్ చేసిన మరో పోస్ట్ నెట్టింట్ల సంచలనం రేపుతుంది. గన్ పట్టుకొని ఉన్న పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఫస్ట్ లుక్ గట్రా ఏమీ ఉండవు, నేరుగా టీజర్ మాత్రమే ఉంటుంది, అందులోని విజువల్స్ బీజిఎం అందరినీ ఆశ్చర్యపరుస్తాయని హంగ్రీ చిత్ర అంటూ ఆకలితో వేటాడే పులి ఎలా ఉంటుందో టీజర్లో చూపించబోతున్నామంటూ సమాచారం వినిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో దుమారం రేపుతుంది. శనివారం సోషల్ మీడియా బ్లాస్ట్ అవ్వడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ అప్పుడే స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. దాదాపు 70 సెకండ్ల నిడివిడితో రిలీజ్ కాబోతున్న టీజర్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇస్తాడని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాషిమ్ ప్రతినాయకునిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ 3 దశల్లో ఉంటుందంట. ఇందులో ఒకటి గ్యాంగ్స్టార్ రోల్ని అని తెలుస్తుంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.